రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వాహనాల తనిఖీలు చేస్తున్నామని మెదక్ జిల్లా కొల్చారం ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వాహనాలు నడపడంలో నైపుణ్యం లేకపోవడం, మితిమీరిన వేగం తదితర కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కొల్చారం మండలంలో రోడ్డు ప్రమాదాలు నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, మెదక్ హైదరాబాద్ రహదారిపై ప్రమాదం సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని, శివరాత్రి సందర్భంగా తెలంగాణలోని రెండవ అతిపెద్ద జాతర అయిన శ్రీ ఏడుపాయల వనదుర్గ మాతా జాతరకు వివిధ జిల్లాల నుండి వేల సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో కొల్చారం మండలంలో 15 చోట్ల హెచ్చరిక బోర్డులతో పాటు రెడ్ లైట్ డేంజర్ స్టిక్కరింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రమాదాల నివారణలో ప్రజలు పోలీసులతో సహకరించాలని కోరారు. తెలియజేయడం ఏంటంటే, ఈ మధ్య రోడ్డు యాక్సిడెంట్లు రోడ్డు వెడల్పై రోడ్డు బాగా తయారైనందున ఈ వెహికల్ స్పీడ్ పెరగడంతో యాక్సిడెంట్లు అయి చాలామంది కొంతమందికి తీవ్ర గాయాలు కావడం జరుగుతుంది, కొంతమంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి రోడ్డు మీదకి మీరు మీ వెహికల్స్ తోటి వచ్చినప్పుడు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మీరు డ్రైవింగ్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కానీ మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు ఎవరు, మీరు బండ్లు నడపకుండా ఉండి కరెక్ట్ వాహనాన్ని ఎప్పుడైతే మీరు తోలగలుగుతారో అప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే మీరు వెహికల్స్ నడపండి. అదేవిధంగా పక్కా మీరు హెల్మెట్ ధరించే వెహికల్స్ నడపాలి. బైక్స్ అయితే కార్లు అయితేనేమో సీట్ బెల్ట్ పెట్టుకొని స్పీడ్ లిమిట్ తోటి పోయి మీరు ప్రమాదాలను తగ్గించుకొని మీరు సంతోషాలతోటి మీరు మీ ఇళ్ళకు పోవాలని చెప్పేసి మేము మనం చేస్తున్నాము. అదేవిధంగా మీరు వెహికల్స్ నడిపేటప్పుడు మీరు ఈ ఓవర్టేక్